హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్స్ మైలి సుమమ్ నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు మా వాళ్ళు ఇల్లు అయితే వీడియో తీశానండి గృహప్రవేశం ప్రవేశం ఈ మధ్య జరిగింది కాకపోతే నాకు వెళ్ళడానికి కుదరక నేనైతే వెళ్ళలేదు అప్పుడు అందుకని నీళ్ళు చూద్దు రమ్మని చెప్తే నేను లోపలికి వెళ్తా ఎటు వెళ్తున్నాను అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను ఇల్లు అయితే చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్ అంటే స్థలం చాలా పెద్దది బాగా కట్టుకున్నారు ఇంట్లో అంటే ఈ మధ్య అనమాట రీసెంట్గానే ఓపెన్ చేసింది ఇంకా ఇల్లు అయితే బాగా పూర్తి అవ్వలేదు ఇది అయితే పెద్ద హాల్ హాల్లో నుంచి ఇటు సైడ్ అయితే ఒక బెడ్రూము మాస్టర్ బెడ్రూము దాంట్లో మనోళ్ళు అసలు అది బెడ్రూమ్ అదంతా కాదు మనకు పంట పండిందంటే బెడ్రూమ్లో వేసేసుకుంటారు అంతే అంటే ఖాళీగా అక్కడ ఉంటే అక్కడైతే వేస్తారు మళ్ళీ బెడ్రూమ్లో బెడ్ లేదు ఏంది అనొద్దు అంటే వాళ్ళు వాడుకోవట్లేదు కాబట్టి అక్కడైతే వాళ్ళు వడ్లేసుకున్నారు ఇదైతే రెండో బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది పైన అయితే అంత ఖాళీ కాబట్టి ఖాళీగా ఉంచడం ఎందుకు అని చెప్పేసి ఇత్తడి బిందులు అవన్నీ అయితే పెట్టింది మా పిన్నామా అక్కడి నుంచి వస్తే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా పెట్టుకుంది మా డ్రెస్సింగ్ టేబుల్ అనేది బెడ్రూమ్లో పెట్టుకుంటే ఎవరు చూస్తారు చెప్పండి హాల్లో పెట్టుకుంటే అందరు చూస్తారు అందులో మంచి మంచి వస్తువులు అయినా సరే అందరు కనిపించేటట్టే పెట్టుకోవాలి ఇద్దరు బిందులు అయినా సరే సామాన్లు అయినా సరే అందులో కిచెన్కి కబ్బోర్డులు అస్సలు పెట్టుకోరండి మా ఊర్లకల్లి ఎందుకంటే కిచెన్లో పెట్టుకుంటే ఆ సామాన్లన్నీ ఎవరు కనిపిస్తాయండి అండి కబ్బోర్డులు పెట్టుకుంటే కబ్బోర్డులు పెట్టుకుంటే కనిపించవు కదా కబోర్డులు పెట్టుకుంటే వాటిలో ఎట్టంటే పెడతాం అదే కబోర్డులు పెట్టుకోకుండా ఇలా సర్దుకుంటే ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా వాళ్ళు ఎంత నీట్గా సరిదారు చూడండి అదే మనకి మన కిచెన్ చూడాలి ఇంకా ఏడు సత్తారు అసలుకి కబోర్డు లోపల ఎట్ట ఉన్నాయో ఏమో కబ్బోర్డు లేవు కాబట్టి నీట్గా కనిపిస్తున్నాయి అంటే కబోర్డు లేకపోవడమే బెటర్ ఎందుకంటే నీట్గా సర్దుకోవచ్చు కబ్బోర్డులో ఎనుకో నీట్గా సర్దలేరు అని ఉద్దేశం అనమాట తర్వాత మా పిన్నమ్మ వంట్రూమ్ అంటే వంట్రూమ్లోనే కిచెన్లోనే ఒక పక్క ఈ సెనమ్మలోనే దేవుడి గది అయితే కట్టించారు బా పెద్దగా హైట్గా ఉంది మందైతే చిన్న చిన్నగా కట్టించారు కదా చాలా హైట్ ఉంది బాగుంది నిలబడి అయితే పూజ చేసుకోవచ్చు కూర్చొని చేసుకోలేరు కదా పెద్దవాళ్ళు అందుకని తర్వాత వెనక అయితే బా అన్ని బాత్రూమ్లు అనమాట ఇక్కడ కామన్ బాత్రూంలు ఇటు నుంచి ఇటు సైడ్ మొత్తం మళ్ళీ ఖాళీ ప్లేసు ఇల్లు ఎంత అయితే కట్టారో అంతకన్నా ఎక్కువ పక్కన స్థలం అయితే ఉంది ఓపెన్ అనమాట ఇక్కడ ఆరు బయటలో మంచాలు వేసుకొని పడుకుంటే నిజంగా ప్రాణం ఎడిపోయిద్దో ఏమో నిజంగా అస్సలు చెప్పలేము చూస్తేనే తెలిసిద్ది ఆరు బయట పడుకొని నిజంగా మనం చెప్పలేము మాటల్లో నిజంగా పల్లెటూరులకి ఇదైతే చాలా అంటే చాలా యూజ్ అండి బాగా ఉపయోగపడుద్ది ఇలాంటివి బయట పడుకోవటం మనకు టౌన్లో ఎంత ప్లేస్ ఉన్నా బయట అయితే పడుకోలేము మన కర్మ అంతే లోపలే ముక్కి ముక్కి ఏసీలో లేదంటే ఏసీ లేకపోతే లోపలే పడుకొని సావటమే అంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్